సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అన్నతే కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్స్ కు, సాంగ్స్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ను అక్టోబర్ 14న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే భారీ అంచనాలు ఉండడంతో ఇది ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నవంబర్ 4న థియేటర్స్ లో విడుదల కానుంది. అల్లు ఫ్యామిలీ నుంచి మరో హీరో రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా గురించి ఆసక్తికర అంశం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్, అల్లు శిరీష్ ల కజిన్ విరాన్ ముత్తంశెట్టి బతుకు బస్టాండ్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే అంతా పూర్తయింది. అయితే పూర్తి స్థాయిలో థియేటర్ రిలీజ్ లో జరుగుతున్నా సరే ఆంధ్రప్రదేశ్ థియేటర్ల విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఫిక్స్ అయిపోయిందని, డీల్ కూడా పూర్తయిందని అంటున్నారు. బతుకు స్టాండ్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడుతుందని ప్రచారం జరుగుతుంది. విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో నిఖితా అరోరా, తారా, శృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. కొత్త దర్శకుడు ఐఎన్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాను ఐ కవిత, కె మాధవి ఇలవల ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మించారు.